బుల్లితెరలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో రోహిణి నవ్విస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది ఆమె. బుల్లితెరపై లేడీ కమెడియన్గా రోహిణి కడుపుబ్బ నవ్విస్తోంది. నవ్వించడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు అదిరిపోయే స్టెప్పులతో రోహిణి డ్యాన్స్ కూడా చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నట్టే రోహిణి లైఫ్లో కూడా ఎవరికీ తెలియని కన్నీటి గాథలు ఉన్నాయి. గతంలో ఎదురైన సమస్యల వల్ల రోహిణి ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. రోహిణి తన యూట్యూబ్ ఛానల్లో తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. 2016లో రోహిణి తీవ్రమైన యాక్సిడెంట్కి గురైంది. దీంతో ఆమె కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఆ సమయంలో రాడ్డు వేశారు. నయం అయినప్పటికీ లోపల రాడ్డు ఉండడం వల్ల ఇప్పటికీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆమెకు డ్యాన్స్ పూర్తయిన తర్వాత ఎంతో నొప్పిని భరిస్తుంది. ఈ విషయాన్ని రోహిణి తెలియచేసింది. ఆడియన్స్కి వినోదం అందించడం కోసం కాలు నొప్పిగా ఉన్న స్టెప్పులు వేస్తున్నట్టు చెప్పింది రోహిణి. చాలా ఇళ్ళు గడిచింది కదా, ఇక రాడ్డు తీయించి వేద్దామని ఆసుపత్రికి వెళ్ళిందట. దీంతో రాడ్డు తీయడం కోసం వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. రాడ్డు బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా చివరికి కుదరలేదు. ఎముక లోపల రాడ్డు బాగా కూరుకుపోయిందని వైద్యులు తెలియచేశారు. బలవంతంగా దాన్ని బయటకు తీస్తే అక్కడ ఉన్న ఎముకకు దెబ్బని, మరోసారి విరిగిపోయే ప్రమాదం ఉంటుందని చేతులెత్తేశారు. రాడ్డును అలాగే వదిలేయడం మంచిదని సలహా కూడా ఇచ్చారు. అయితే డ్యాన్స్ చేసేటప్పుడు ఈ నొప్పి క్రమంగా వస్తూనే ఉంటుంది. అలాంటి నొప్పి రాకుండా కొన్ని రకాల మందులు ఇచ్చారట. కాస్త ఇబ్బందిగా ఉన్న రాడ్డుని అలాగే ఉంచుకోవడం బెటర్ అని వైద్యులు చెప్పారట. రాడ్డు తీయించుకొని మరింత ఉత్సాహంగా బుల్లితెర షోల్లో పాల్గొనాలని ప్రయత్నించింది రోహిణి. కానీ ఆమెకు ఇది నిరాశ మిగిల్చింది. అప్పటి యాక్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని రోహిణి ఎమోషనల్ అవుతోంది. రోహిణి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్తో నటిగా పరిచయమైంది ఆమె. ఆ తర్వాత పలు సీరియల్లో కామెడీ తరహా రోల్స్ చేసి ఫేమ్ తెచ్చుకుంది. ఓవైపు జబర్దస్త్లో టీమ్ లీడర్గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా అద్భుతమైన కామెడీ చేస్తోంది. ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది అందరినీ. అంతకుముందు బిగ్ బాస్ సీజన్లో పాల్గొని క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్గా సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్లో కూడా పని మనిషి రోల్లో తెగ నవ్వించింది. అయితే ఆమె ఈ విషయం అంతా చెప్పడంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు.